thank you so much for accepting, and this is a very good opportunity. Me fans, me followers, andar ki me to interact aye opportunity for the first time. I don't know if my audio is clear to you, but everybody has been asking me. మీరు మీ దానిలో లైవ్ కి రావచ్చు కదా, ఫ్రీక్వెంట్ గా రావచ్చు కదా అని అందరూ మెసేజ్లు పెడుతున్నారు. అలవాటు పడుతున్నానండి, ఇప్పుడే కొత్తగా వచ్చాను ఇక్కడికి. ఓకే, నేను ఒక సీక్రెట్ చెప్పాలి ఝాన్సీ గారి గురించి. ఝాన్సీ గారికి వాట్సాప్ కూడా లేదు. చెప్పే చిన్నప్పటి నుంచి నువ్వు మాత్రం ఇలాగే ఉన్నావు అక్క. I don't know who that is, but somebody said that. కొని జీవితాలు అంటున్నాను. మీరు రెస్పాన్సిబిలిటీ ఇంత తీసుకుంటారు కానీ సోషల్లీ యాక్టివ్ ఎందుకు ఉండరు? సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను, సోషల్ గా ఎందుకు యాక్టివ్ గా ఉండనా? ఐ డోంట్ నో, ఐ థింక్ ఐమ్ వెరీ యాక్టివ్, ఐమ్ వెరీ సోషల్. నాకు మంచి నెట్వర్క్ ఉంది. నువ్వు ఎప్పుడైనా కాల్ చేస్తే కాదన్నానా? అంటే అన్ని సందర్భాల్లో నెట్వర్కింగ్ కి సోషల్ మీడియానే అక్కర్లేదని అనుకుంటాను. ఐ థింక్ దాట్ ఇస్ ఇట్. అన్ని సందర్భాల్లో సోషల్ మీడియా అక్కర్లేదని అనుకుంటాను. సో అసలు ఫస్ట్ మీరు టీవీ పైన రాగానే సెన్సేషన్ క్రియేట్ చేస్తారు. మీరు వచ్చిన ఫస్ట్ షో తోనే మీరు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేశారు. సో అసలు ఆ షో మీరు టీవీలోకి ఎట్లా వచ్చారు? హౌ యువర్ జర్నీ స్టార్టెడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్? అదొక పెద్ద కథ. ఈ లైఫ్ సరిపోదు, అనగనగా ఇంత మేకప్ వేసుకొని రోజుల్లో, మనకి బోల్డ్ అంత జుట్టు ఉన్న రోజుల్లో, అశ్విని హెయిర్ ఆయిల్ వాళ్ళ యాడ్ కి అప్రోచ్ అయ్యారనమాట జీకే మోహన్ గారు. సో దట్స్ హౌ ఐ కేమ్ ఆన్ టు ది స్క్రీన్. అండ్ దెన్ థ్యాంక్స్ టు సనా, సనా గారి వల్ల నేను ఈ రోజు ఇండస్ట్రీలో ఆర్టిస్ట్ గా ఉన్నాను. ఎప్పుడు అడ్మిట్ చేసినట్టు లేను. ఐ థింక్ దిస్ విల్ బి ద ఫస్ట్ ప్లాట్ఫామ్ దట్ ఐ షుడ్ బి థ్యాంకింగ్ హర్ ఫ్రమ్. ఇన్ఫాక్ట్ సనా గారి డేట్లు క్లాష్ అవ్వడం వల్ల అర్జెంట్ గా ఆ ఎపిసోడ్ కి ఒక యాక్టర్ కావాల్సి వచ్చి వెతుక్కుంటూ, అశ్విని హీరో ఎలా యాడ్ చేసింది కదా, అమ్మాయి ఎక్కడుందో వెతకండి అని జీకే మోహన్ గారు మా అమ్మగారికి కబుర్ పంపించారు. దట్స్ హౌ ఐ కేమ్ ఇన్ టు వన్ ఆఫ్ ది ఎపిసోడ్. సో థ్యాంక్స్ టు సనా. సూపర్. అసలు ఎన్నో లుకింగ్ బ్యాక్, ఎన్నో అద్భుతమైన టీవీ షోస్ అండ్ ఎన్నో అద్భుతమైన సినిమాలు. సినిమా జర్నీ కూడా చెప్పుకోవాలి. అసలు చాలా మంచి జర్నీ, చాలా మంచి మంచి క్యారెక్టర్స్. ఎగిరే పవర్ మాత్రం స్టార్ట్ అయింది చాలా చిన్నగా, చాలా నాకు నేనే అగ్లీ డక్లింగ్ లా కనిపిస్తాను ఆ సినిమా. మొన్న ఈ మధ్య టెలివిజన్ లో చూసుకుంటే ఐ వాజ్ లుకింగ్ లైక్ అన్ అగ్లీ డక్లింగ్. నో, యు లుక్ బ్యూటిఫుల్ ఆల్వేస్. Thank you. Anyway, but that's cute. At that age, at that time, manaki acting ivu vachini ippudu kuda ankonu, but still, yeah. So, adi acting rani jamana. Rada anukunna jamana. Ippudu vach anukuntunnanu. Okay, somebody was asking in koncha makeup ekku eskochu kada ani. Ide age kanipinchukunda undadaniki secret ide. Makeup eskondi. Age kanipinchadu. Well, I feel good. I'm a very natural person most of the times. 99.99% I'm a very natural person. But the day that I want to get ready, I don't mind putting on my red lipstick. And that's my personality. I'm both. Movies, you know, I talk of the town ane program valane movies lo kuda rakarakala characters vachayi Kajal. Because I was doing chala rakala yasalu, chala rakala character lu chestu vachanu kabatti cinema lo ee ammayini ila vaadite baaguntundi, ee yaski ammayi aithe baaguntundi anipinchi people started to give me opportunities. That's how, that's it. సో ఇప్పుడు బిగ్ బాస్ 4 లో కనుక మిమ్మల్ని పిలిస్తే మీరు వెళ్తారా? బిగ్ బాస్ 1 కే పిలిచారు, నేను అప్పుడే వెళ్ళలేదు. 4 కి ఎందుకు వెళ్తా? తెలిసి తెలిసి రాయి పట్టుకుని పళ్ళోడ కొట్టుకుంటారా ఎవరన్నా? నో. మీ ఒపీనియన్ ఏంటి బిగ్ బాస్ మీద? అసలు ఎందుకు పళ్ళు రాళ్ళు అంటున్నారు బిగ్ బాస్? దాట్ ఈస్ అన్నెసెసరీగా. How is it unnecessary? నాకు అవసరం లేదురా. ఐ డోంట్ రిక్వైర్ టు బీ దేర్ ఇన్ అ లాక్డౌన్ ఫేజ్. అంటే ఒక ఒక నాలుగు గోడల మధ్యలో కొద్ది మంది మనుషుల మధ్యలో మనని మనం కష్టపెట్టుకునేంత ఇది నాకు లేదనిపిస్తుంది. సో ఐ డోంట్ వాంట్ టు బీ దేర్. నాకు నచ్చినప్పుడు నేను వెళ్ళడం ఎందుకు? గాయత్రి గారు ఇప్పుడు పంపించారు క్వశ్చన్. ఆస్కర్ వేర్ డస్ షీ డ్రైవ్స్ హర్ ఎనర్జీ ఫ్రమ్ మల్టీ టాలెంటెడ్ అండ్
multitasking lady. So from true. From you people. Oh. From you people. Okay. So, what is the best character you have ever played in movies and on TV? సినిమాలో ఇప్పటి వరకు అయితే ఐ థింక్ వన్ వుడ్ బి మలేషియం, టూ వుడ్ బి కౌసల్య కృష్ణమూర్తి. మలేషియం ఇస్ వన్ ఫంటాబులస్ మూవీ. ఎంత నాచురల్ గా యాక్ట్ చేస్తారు మీరు, లైట్ లా అనుకుంటుంటే నాకు నొప్పి వస్తున్న ఫీలింగ్ వచ్చింది. సీరియస్లీ వెరీ వెరీ నాచురల్ యాక్టింగ్. అది ఆసుకోసేటప్పుడు నిజంగానే ఆ మూమెంట్ కి యు విల్ ఫీల్ ది పెయిన్. అది ఒక నిజంగానే అది గొప్ప ఆవిష్కరణ. తల్లి బాధ అర్థం చేసుకుని చెతి కింద మల్లేశం గారు చేసిన ఆవిష్కరణ, దాన్ని సినిమాగా తీయడానికి యంత్రం ఎంత కష్టపడి ఆయన ఆవిష్కరించారో, సినిమా తీయడానికి మా డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ రాజ్ అంతే కష్టపడ్డారు. సో ఇట్స్ ఈక్వల్ వర్కింగ్ పెయిన్స్ లాగా అనమాట. ఓకే, సో మీరు చేస్తున్నప్పుడు మీకు నిజంగానే పెయిన్ వచ్చిందా? చాలా వస్తుంది నిజంగా కాజల్. యూ షుడ్ ట్రై డూయింగ్ ఆసు. 14 కిలోమీటర్ల చేయి తిరగాలి. ఒక చీర నేయాలంటే 14 కిలోమీటర్ల చేయి తిరగాలి. మై గాడ్ అంత ఆసు పోయాలన్నమాట మగ్గం ఎక్కాలంటే. థ్యాంక్స్ శ్వేత జీడిఎన్. సో ఇఫ్ యూ గెట్ అ ఛాన్స్ టు చూస్ యువర్ ఓన్ స్క్రిప్ట్ అండ్ హోస్ట్ టీవీ షో ఆర్ గేమ్ షో, వాట్ విల్ బి యువర్ చాయిస్? Now, a comedy stand-up show or a game show or a talk show or a show like Big Boss? Talk show, definitely. I would love to talk to people and connect to people. Two would be a game show. Okay. Comedy, elago, baita cinema lo chestam kabatti TV ki comedy vaddu. Definitely not Big Boss. Big Boss hosting kuda? Nothing. No. I don't think I don't fit into that bill at all. I'm kaasal levu. Hi guys, this is Hari Shankar. Hi, my name is Sri Vishnu. Hi Andy, this is Tarun Bhaskar. Hi, this is Vijay Antony. Hi, this is Prashant Verma. Hi, this is Megham Sri Hari. Hi, my name is Sandeep Kishni. This is Ada Sharma. Please subscribe to India Glitz IG Telugu. Please subscribe to IG Telugu. IG Telugu. Please subscribe to IG Telugu.